చేసే పొరపాటు ఏంటంటే, విశ్వాసులుగా సత్యం తెలిసినటువంటి వారుగా ఉన్న వాళ్ళు చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, తమను తాము చూసుకోవటం మొదలు పెడుతున్నారు. ఏమండి, తమను తాము ఎప్పుడైతే చూసుకోవటం మొదలు పెడతారో అప్పుడు ఏం జరిగిపోతుంది తెలుసా? నీ విశ్వాసం, నీ నిరీక్షణ అంతా బయటకు వచ్చేస్తుంది. అదే నిన్ను నువ్వు వాక్యంలో నుంచి చూసుకో. ఆ వాక్యంలో నుంచి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ స్థితి నీకు తెలిసినా నువ్వు దేవుడి నుంచి దూరంగా వాక్యం పక్కకు పెట్టి నిన్ను నువ్వు చూసుకున్నావు అనుకో, నీ యొక్క దిగంబరత్వం నీకు కనపడుతుంది, నేను బాగలేను అన్న విషయం నీకు కనపడుతుంది. కనపడి నువ్వేం చేస్తావంటే బయటికి వెళ్ళిపోతావు. వాక్యంలో నుంచి నిన్ను నువ్వు చూసుకుంటే వాక్యం నీ దిగంబరత్వంతో పాటు నీకు వస్త్రాలను కూడా చూపిస్తుంది, వేసుకోమని చెప్తుంది. ఇప్పుడైనా ప్రియులరా, మనల్ని మనం మన సొంత ఆలోచనల్లో నుంచి చూసుకోకూడదు. ఇది చాలా ప్రమాదం. ఒకసారి నువ్వు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత అదే నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేది, అదే నీ ఆత్మవిశ్వాసంలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేది. నువ్వు పరలోకాన్ని పొందుకోకుండా నిన్ను అడ్డుకుంటున్నది ఏంటంటే నీ సొంత ఆలోచన, నీ సొంత మనస్సాక్షి, నీ సొంత తత్వం ఏదైతే ఉందో అదేం చేస్తా ఉంటదంటే నువ్వు చేసిన తప్పునే హైలైట్ చేసి చూపిస్తుంది, నువ్వు చేసిన పాపాన్నే హైలైట్ చేసి చూపిస్తుంది. చూపిస్తూ చూపిస్తూ ఇంకొక మాట కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, నువ్వు ఇంత తప్పు చేస్తున్నావు, ఇంత పాపం చేస్తున్నావు కదా, ఇక నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండవని చెప్తుంది. అప్పుడు మెల్లమెల్లగా నువ్వేం చేస్తావు తెలుసా, దానిలో నుంచి బయటకు వెళ్ళిపోతావు. అదే నిన్ను నువ్వు క్రీస్తులో నుంచి చూసుకో, అదే నిన్ను నువ్వు వాక్యంలో నుంచి చూసుకో. ఆ వాక్యం కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెబుతుంది, అదే సమయంలో నిన్ను వెళ్ళిపోవద్దు అని చెప్తుంది. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అన్న దాని మీదనే మన స్థిరంగా ఉండడం ఆధారపడుతుంది. మనల్ని మనం మన సొంత ఆలోచనల్లో నుంచి, సొంత మనస్సాక్షిలో నుంచి, లేకపోతే లోకము దృష్టిలో నుంచి, లోకము చూసేటువంటి దృక్కోణంలో నుంచి మనల్ని మనం చూసుకుంటే మనం క్రైస్తవుడిగా కొనసాగించబడటం అనేది చాలా కష్టం.